नेक्स्ट टॉपिक इन सिंथेटिक फाइबर्स एंड प्लास्टिक्स इज प्लास्टिक्स एंड एनवायरनमेंट. प्लास्टिक्स एंड एनवायरनमेंट. सो वी मस्ट हैव सीन दैट गार्बेज वेस्ट डंप्स सम आर्टिकल्स देयर सीम टू रिमेन फॉर अ लॉन्ग टाइम व्हाइल सम अदर डिसअपीयर. सो मन डंप एरिया अंटे वेस्ट प्रोडक्ट्स एक्कडैते दानि डंप अंटामु. सो ఆ డంప్ని మనం చూసి ఉంటాము అని అంటున్నాడు ఇక్కడ. సో అక్కడ చూస్తే కొన్ని ఆర్టికల్స్ అక్కడ ఉన్నటువంటి వస్తువులలో కొన్ని అమ్మడే ఒక 1 వీక్ 10 డేస్లో కనపడకుండా వెళ్ళిపోవచ్చు, ఇంకొన్ని కొన్ని ఇయర్స్ వరకు లాంగ్ టైం అట్లే ఉండొచ్చు. సో విమెన్ నోటీస్ దట్ మోస్ట్ ఆఫ్ ది మెటీరియల్ దట్ డస్ నాట్ డిజపియర్ అవుట్ ద పాలిథిన్ బ్యాగ్స్. మ్యాక్సిమంగా మనం ఏం అబ్జర్వ్ చేసింటామంటే అక్కడ పాలిథిన్ బ్యాగ్స్ అనేటువంటివి అట్లే ఉండి ఉండొచ్చు. డస్ నాట్ డిజపియర్ కనపడుతూనే ఉంటాయి, అక్కడే ఉండొచ్చు కనపడకుండా. పాలిథిన్ ఈజ్ ఏ ప్లాస్టిక్, ఇట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ మేకింగ్ క్యారీ బ్యాగ్స్. సో పాలిథిన్ యూజ్ చేసి ఏం తయారు చేస్తారు అక్కడ, క్యారీ బ్యాగ్స్ తయారు చేస్తారు. పాలిథిన్ యూజ్ చేసి ఇది చాలా రోజుల వరకు ఉండొచ్చు, పాలిథిన్ కనపడుతుంటది అని చెప్తారు. The polythene bags thrown around are responsible for the clogging drains. Drains clogging kavadam kuda ante ibbandi palu ibbandulu kuda kavachu dan vala clogging. And animals in urban areas particularly cows eat polythene bags containing food materials. Manam emaina waste food materials anni oka polythene bag lo pettesi bayata visirisinappudu animals such as cows gaani lekunte inka other animals particularly కౌస్ ఎక్కువగా అంటున్నాడు వాటిని అందరినీ తినచ్చు బ్యాగ్తో సహా పాలిథిన్ బ్యాగ్. సో క్యాన్ వీ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఇఫ్ ఇట్ విల్ ఈట్ లైక్ దట్ ఓన్లీ. బ్యాగ్తో సహా అలానే తిన్నప్పుడు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందో ఐడెంటిఫై చేయొచ్చా? యూ కెన్ అబ్జర్వ్ దేర్ వన్ ఫిగర్ ఈస్ దేర్, యూ కెన్ అబ్జర్వ్ దట్ ఫిగర్ ఆల్సో అండ్ రీడ్ ద కమెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇండియా అబౌట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఎన్విరాన్మెంట్. ఒక ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ ఎలా చేస్తుంది, ప్లాస్టిక్ అనేది ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా చేస్తుంది అనేది ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. నెక్స్ట్ విల్ సీ దట్ వన్. అండ్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ వెరీ థిన్ పాలిథిన్ బ్యాగ్స్ హవ్ బీన్ బ్యాండ్ అండ్ స్టాప్డ్ పాలిథిన్ బ్యాగ్స్ యూసేజ్ ఆల్సో. సో ఇలా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చేసేటువంటి పాలిథిన్ బ్యాగ్స్ వల్ల డేంజర్ ఉంది కాబట్టి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక పాలిథిన్ బ్యాగ్స్ను బ్యాన్ చేయాలి, వెరీ థిన్ పాలిథిన్ బ్యాగ్స్ని అసలు యూజ్ చేయకూడదు అనేది ఒక నోటీస్ ఇచ్చేసింది అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాండ్ పాలిథిన్ బ్యాగ్స్ అండ్ ద బ్యాగ్ యూజింగ్ ప్రజెంట్లీ ఇన్ అ ప్లేస్ ఆఫ్ ప్రీవియస్ వన్స్. సో వాట్ వీ నోటీస్ ఆన్ ద బ్యాగ్స్, సమ్ ఎఫర్ట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ టు రెడ్యూస్ ద నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. ఇఫ్ వి బర్న్ ప్లాస్టిక్ ఇట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఒకవేళ మనం ప్లాస్టిక్ని బర్న్ చేస్తే కాల్ చేస్తే కనుక ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా అవుతుంది. అలానే జస్ట్ సింపుల్గా పడేస్తే అది ఎనిమల్స్ తినడం జరగదా, అది అర్త్లోకి పోయి అట్లే ఉండడం కొన్ని వందల సంవత్సరాలు అయినా కానీ. సో ఎయిర్ పొల్యూషన్, అర్త్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అన్నీ అది. సో వాట్ ఈస్ ద సుప్రీం కోర్ట్ గివెన్ దట్ మెసేజ్, లెట్ అస్ సీ దట్ వన్. ప్లాస్టిక్ బ్యాగ్స్ ఆర్ మోర్ డేంజర్ దాన్ ద ఆటమ్ బాంబ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. ప్లాస్టిక్ బ్యాగ్స్ ఆర్ మోర్ డేంజర్ దాన్ ద ఆటమ్ బాంబ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. Supreme Court of India told this one. Excessive use of plastic bags and their unregulated disposal has been choking lakes, ponds and urban sewerage systems, the Supreme Court said while warning that it posed a threat more serious than the atom bomb for the next generation. So, plastic bags ni ekkuva vaadadam valla చోకింగ్ లేక్స్ కానీ పాండ్స్ కానీ అర్బన్ సివిల్ సిస్టమ్ అంతా చెడిపోతుంది, స్పాయిల్ అవుతుంది. సో ఇలాంటి దానికి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఎలా ఇచ్చిందంటే ఆటమ్ బాంబు కన్నా ఎక్కువ డేంజర్ అయినటువంటి ప్రాబ్లం ఇది ప్లాస్టిక్ బ్యాగ్స్ని యూజ్ చేయడము. ప్లాస్టిక్ బ్యాగ్స్ని యూజ్ చేయడము ఆటమ్ బాంబు కన్నా ఎక్కువ డేంజర్ అయినటువంటిది నెక్స్ట్ జనరేషన్కి, అంటే రాబోయే జనరేషన్కి మనం పొల్యూషన్తో వెల్కమ్ చెప్తున్నామని చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ఎన్జిఓస్ drawing the court's attention to 30 to 60 kg of plastic bags recovered from the stomachs of cows because of irresponsible disposal of plastic bags and defunct
మున్సిపల్ వేస్ట్ కలెక్షన్ సిస్టమ్. సో ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓస్ టోల్డ్ దట్ నియర్లీ 30 to 60 కేజీ ఆఫ్ బ్యాగ్స్ వాజ్ రికవర్డ్ ఇన్ ద కౌ స్టమక్. చనిపోయిన తర్వాత దాన్ని పోస్ట్ మార్టం చేస్తే దాంట్లో కౌ స్టమక్ లో దాదాపుగా 30 to 60 కేజీస్ ప్లాస్టిక్స్ రికవర్ అయింది. ఇట్ ఈస్ ద ఇర్రెస్పాన్సిబుల్ ఆఫ్ మున్సిపల్ అండ్ పర్సన్స్ అదర్స్ పీపుల్. బట్ ద బెంచ్ వాంటెడ్ టు అడ్రస్ ద లార్జర్ క్వశ్చన్స్ అరైజింగ్ ఫ్రమ్ ద ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ ద ప్లాస్టిక్ బ్యాగ్స్ విచ్ నాట్ ఓన్లీ పోజ్డ్ ఎ గ్రేవ్ థ్రెట్ టు నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ బట్ ఆల్సో టు ద హ్యూమన్ రైట్స్ ఇట్ సెల్ఫ్. సో ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ను వాడడం అనేది ఒక ఎన్విరాన్మెంటల్ పొల్యూషనే కాదు, నెక్స్ట్ జనరేషన్కి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయగలుగుతుంది కాబట్టి చాలా క్వశ్చన్స్ రేజ్ చేసింది సుప్రీంకోర్టు అని చెప్తున్నాడు. ఆల్ ఆఫ్ అస్ ఆర్ వాచింగ్ హౌ అవర్ లేక్స్ పాండ్స్ అండ్ అర్బన్ సివేజెస్ సిస్టమ్స్ ఆర్ గెట్టింగ్ చోక్డ్ బై ప్లాస్టిక్ బ్యాగ్స్. సో ఏ విధంగా ప్లాస్టిక్ బ్యాగ్స్ వల్ల మన ఎన్విరాన్మెంట్ తర్వాత లేక్స్ పాండ్స్ ఇవన్నీ బ్లాక్ అయిపోతున్నాయి స్పాయిల్ అయిపోతున్నాయి అనేది చెప్తాం. అన్లెస్ వీ ఎగ్జామిన్ ఎ టోటల్ బ్యాన్ ఆన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఆర్ పుట్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ సిస్టమ్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్ మ్యాండేటింగ్ దెమ్ టు కలెక్ట్ ద బ్యాగ్ ఆల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ద నెక్స్ట్ జనరేషన్ విల్ బి థ్రెటెన్డ్ విత్ ద సంథింగ్ మోర్ సీరియస్ దాన్ ద ఆటమ్ బాంబ్. సో వాచింగ్ హౌ లేక్స్ ఏ విధంగా లేక్స్ అనేటువంటివి బ్యాన్ అవుతున్నాయి చోక్ అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నాడు. సో ఒకవేళ మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ని బ్యాన్ చేయకుంటే కనుక అన్లెస్ ఎగ్జామిన్ ఏ టోటల్ బ్యాన్ చేయకుంటే కనుక లేదా ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగ్స్ని వాళ్ళు మళ్ళీ రీకలెక్ట్ చేసేటువంటి రూల్ పెట్టకుంటే కనుక ఆటమ్ బాంబు కంటే ఎక్కువ సీరియస్ ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి సార్ జస్టిస్ సింగవి అండ్ ముఖోపాధ్యాయ ఈ యొక్క మెసేజ్ పాస్ చేస్తున్నారు. లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ ప్యాక్డ్ ఇన్ ప్లాస్టిక్ పౌచెస్ విచ్ వర్ థ్రోన్ అరౌండ్ ఇన్ అన్డిసిప్లైన్డ్ అండ్ అన్సివిల్ మేనర్ అక్రాస్ ద కంట్రీ ఎవ్రీ డే. ఎ రఫ్ ఎస్టిమేట్ షోస్ ద మోర్ దాన్ 100 million వాటర్ పౌచెస్ ఆర్ థ్రోన్ ఆల్ ఓవర్ ద సిటీస్ అండ్ టౌన్స్ ఇన్ ఏ డే ద బెంచ్ సెడ్. నియర్లీ 100 million పౌచెస్ వాటర్ ప్యాకెట్స్ బయట పాడేస్తున్నాడు మొత్తం అన్ని సిటీస్లో ఇండియాలో కలెక్ట్ చేస్తాయని చెప్పేసి చెప్తున్నాడు. సో దట్ ఈస్ అబౌట్ ద ప్లాస్టిక్స్ బయోడిగ్రేడబుల్ అండ్ దెన్ నెక్స్ట్ నాన్ బయోడిగ్రేడబుల్ నెక్స్ట్ క్లాస్లో.